అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆయన పారిశుద్ధ్య పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఏటూరు నగరాన్ని ములుగును బండ ఏర్పడిన రెండును అది మున్సిపాలిటీ చేశాం. ఏటూరు నగరం కూడా దాన్ని సరిచేయమని చెప్పారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది కూడా సరిగ్గా లేదు. అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకటే ఏటూరు నగరం కూడా ఇప్పుడు జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీపీకి, సర్పంచ్కి, లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏటూరు నగరం సీసీ రోజులు డ్రైనేజీ సరిగ్గా లేదని కూడా వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఎంత అయినా కూడా అధికారులకు ఇక్కడనే ఆదేశించారు. కోటి కానీ రెండు ఖర్చులు కానీ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా సూచన చేసిన ప్రకారం ఎంత అమౌంట్ అయితే అంత కూడా ఒక వారం రోజుల్లో మంజూరు చేసే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు.